ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఇండియాకి ఎందుకు వస్తున్నాయి అంటే, తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ దొరుకుతున్నారు కాబట్టి. బీటెక్లు పూర్తయినటువంటి వాళ్ళు కొత్త కొత్త కోర్సులు నేర్చుకుని శరవేగంగా అందుకుంటున్నారు. అందుకనే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు బాగా తక్కువ ధరకే వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. అదే సమయంలో కంట్రిబ్యూషన్, ఇక్కడ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి భారీ ఆదాయ వనరులే లభిస్తున్నాయి అన్నటువంటిది తాజాగా నాస్కామ్ రిపోర్ట్ చెప్తోంది. ఇండియాకి సంబంధించినటువంటి టెక్ కంపెనీలు $200 బిలియన్ అమెరికా ఎకానమీకి అందజేసినాయి. అంటే మన టెక్ సంస్థల వల్ల అమెరికన్ ఎకానమీకి $200 బిలియన్ ప్రయోజనం చేకూరింది అన్నటువంటిది తాజా లెక్క. మోర్ దాన్ కంబైన్డ్ ఎకానమీస్ ఆఫ్ 20 యుఎస్ ఎస్టేట్స్ అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్. ఇది 20 అమెరికన్ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ ఆదాయం భారత్లో ఉన్నటువంటి టెక్ కంపెనీల ద్వారా అమెరికాకి లభించింది అన్నది.